2 లక్షల రుణమాఫీ కాని రైతులు ప్రజాభవన్ ముట్టడికి రెడీ అయ్యారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చారు. దీంతో ముందస్తుగా పోలీసులు అలర్ట్ అయ్యారు. రైతులను ముందస్తు అలర్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ ఉన్నారు. సాంకేతిక సమస్యల పేరుతో సర్కార్ రుణమాఫీ ఎగ్గొట్టేందుకు రెడీ అయ్యిందని మండిపడుతూ ఉన్నారు రైతులు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాభవన్ కు చేరుకుని షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని శాంతియుతంగా నిరసన తెలుపుతామంటున్నారు రైతులు. దీనికి తోడు చలో ప్రజాభవన్ ముట్టడికి అన్ని సంఘాల మద్దతు కోరడంతో పెద్ద సంఖ్యలో చలో ప్రజాభవన్ కు రైతులు వచ్చే అవకాశం ఉంది. రుణమాఫీ కాని రైతుల పిలుపు మేరకు చలో ప్రగతి భవన్ గురువారం రోజు ఉన్నందున తెలంగాణలో ఉన్న రైతులందరూ ఏకమై చలో ప్రగతి భవన్ విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఇదే పిలుపుగా అందరూ ఆనుకొని ఇప్పుడు ఇక్కడ ఎండనక వాననక చలనక రేయనక 6 కాలం కష్టపడి పండిస్తున్న రైతులకే మాట ఇచ్చి తప్పుతున్న రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి రైతన్నలందరూ ఏకమై జిల్లాల వారీగా మండలాల వారీగా గ్రామాల వారీగా పెద్ద సంఖ్యలో పాల్గొని చలో ప్రగతి భవన్ విజయవంతం చేస్తే 20 నాడు క్యాబినెట్ మీటింగ్ ఉన్నందున అందులో మనకు సానుకూలమైన ప్రకటన వచ్చి రుణమాఫీ ప్రతి ఒక్క రైతు రుణమాఫీ పొందే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతేడిచిన రాష్ట్రం బాగుపడదు అంటారు. 100% నిజం. ఎద్దేడిచిన వ్యవసాయం ఏ విధంగా బాగుపడదో రైతేడిచిన రాష్ట్ర ప్రభుత్వం కూడా బాగుపడదు. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా విన్నపం చేస్తూ రైతును ఎంతో మంది చనిపోతున్నారు వారిని కూడా దృష్టిలో పెట్టుకొని రైతులకు వెంటనే రుణమాఫీ చేసే విధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయవలసిందిగా, ఎలాంటి షరతులు లేని 2 లక్షల రుణమాఫీ చేయవలసిందిగా రైతన్నల తరఫున మేము విన్నపం చేస్తున్నాం. జై జై వాన్, జై కిసాన్, జై రైతన్న, జై భారత్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎన్నో సంఘాలు ఉన్నవి, ప్రక సంఘం కానీ, ఐషవాద్య సంఘం కానీ, బ్రాహ్మణ సంఘం కానీ, వైశ్య సంఘాలు కానీ, ఆదివాసి సంఘాలు కానీ, ఎన్నో సంఘాలు వారికి సంఘాలకు అనుగుణంగా పిలుపునిస్తే ఎంతో మంది మనం వెళ్తున్నాం. ఎక్కడ ఒక చిన్న సంఘటన జరిగితే అందరం ఏకమవుతున్నాం. కాబట్టి ఇక్కడ రైతులు రుణమాఫీ కాక ఎంతో మంది చనిపోతున్నారు. వీరి బాధను కూడా అర్థం చేసుకుని ప్రతి సంఘం, ఈ సంఘం ఆ సంఘం అని కాదు, ప్రతి సంఘ నాయకులకు, ప్రతి సంఘ కార్యకర్తలకు నేను విన్నపం చేస్తున్నా, మీ మద్దతు కూడా మా రైతులకు ఇవ్వండి. రైతులకు ఇచ్చి చలో ప్రగతి భవన్ విజయవంతం చేయవలసిందిగా మేము విన్నపం చేస్తున్నాము. అంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలో ప్రజాభవన్ కు రైతులందరూ కూడా పిలుపునిచ్చారు. 2 లక్షల రుణమాఫీ కాని రైతులందరూ కూడా ప్రజాభవన్ ముట్టడికి యత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఇమమిందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా కూడా 6 గ్యారంటీల హామీలో ఒకటి రైతు రుణమాఫీ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. దానిపైన ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జులై మొదటి వారంలో ప్రాసెస్ మొదలుపెట్టి 15వ తేదీ వరకు ఎట్టి పరిస్థితుల్లోనే రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పలు వేదికల పైన కూడా ప్రస్తావించారు. సో దీనిపైన కూడా ప్రభుత్వము 2 విడతల వారీగా కూడా రైతు రుణమాఫీ అనేది విడుదల చేసింది. అసెంబ్లీ సెషన్స్ జరుగుతుంటే కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2వ దఫా కూడా రైతు రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ ప్రక్రియ కూడా ప్రారంభించారు. సో ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్ గా, ఎందుకంటే ప్రామిస్ చేశాం పబ్లిక్ లో, అట్ ది సేమ్ టైం ఎలక్షన్స్ టైమ్ లో కూడా ప్రామిస్ చేశామని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల పూర్తి స్థాయిలో రాష్ట్రంలో రైతు రుణమాఫీ అనేది అక్కడక్కడ జరగలేదు. దానికి రీజన్ ఏంటంటే కొంతమంది రైతులు 2 లక్షల పైగా రుణాలు తీసుకున్న వాళ్ళు తిరిగి ఆ బ్యాంకుకి ఆ పైకం అనేది కట్టకపోవడము. సో బ్యాంకర్స్ కూడా చాలా క్లియర్ గా కూడా చెప్పారు, రైతులందరికీ కూడా 2 లక్షల పైగా ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరూ కూడా ఆ పైన రుణాన్ని, పైన కప్పని చెల్లిస్తే ఈ 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని బ్యాంక్ అధికారులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా రైతులకు తెలిపారు. ఇట్ ది సేమ్ టైం కొన్ని డిస్ట్రిక్ట్స్ లతో పాటు మండలాల్లో, గ్రామాల్లో కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. దానిపైన కూడా వ్యవసాయ శాఖ కీలక ప్రకటన కూడా చేసింది కొద్ది వారాల కిందట. ఏదైనా సమస్య సాంకేతిక సమస్య కానీ, ఎట్ ది సేమ్ టైమ్ ఆధార్ కార్డ్ జత పాస్బుక్ కి ఆధార్ కార్డు కానీ ఎనీ భారత ప్రభుత్వం నుంచి ఒక ఐడెంటిటీ కార్డు ఏది జత చేసి చేయకపోయి ఉంటే దాన్ని ఇమీడియట్ గా కూడా సదరు మండల అధికారి దగ్గరికి వెళ్లి
దానిపైన క్వైరీస్ అన్ని కూడా క్లియర్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఒక గైడ్ లైన్స్ కూడా విడుదల చేసింది. ఎవరు అపోహ పడకూడదు, రైతు రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరుతామని కూడా వ్యవసాయ శాఖతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ప్రకటించారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు రైతు రుణమాఫీ అనేది మనం దీనిపైన పలు సందర్భాల్లో కూడా దీని మీద మనము చర్చించుకున్నాము. ఒక్కొక్క ఫ్యామిలీలో నలుగురు చొప్పున రైతులు రుణం తీసుకుంటే ఒక్కొక్కరు 50,000 చొప్పున తీసుకొని సో దాంట్లో కొంతమందికి సరైన విధంగా కూడా డాక్యుమెంట్ లో ఒక పేరుండి పాస్బుక్ లో సర్నేము పడటాలు కానీ నేమ్ వైజ్ గా కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఇలా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా వ్యవసాయ శాఖ అధికారులు మండల అధికారి దగ్గరికి వెళ్లి నెల రోజుల గడువు ఇస్తున్నాము, ఇవన్నీ కూడా మీరు సార్ట్అవుట్ చేసుకోండి అని కూడా చాలా క్లియర్ గా వ్యవసాయ శాఖ అధికారులు చెప్పినప్పటికీ ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కానీ రైతులు ఈ ప్రజాభవన్ ముట్టడికి ఈ రోజు రెడీ అయ్యారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చెలో ప్రజాభవన్ కి పిలుపునిచ్చారు. దీంతో ముందస్తుగా పోలీసులు కూడా అన్ని జిల్లాల వారిగా కూడా అలర్ట్ అయ్యి రైతులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. సాంకేతిక సమస్యల పేరుతో సర్కారు రుణమాఫీ ఎగ్గొట్టేందుకు రెడీ అయిందని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రైతులు ఇట్టి పరిస్థితుల్లోనూ ప్రజాభవన్ కు చేరుకొని షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని శాంతియుతంగా నిరసన తెలుపుతామని కూడా రైతులు చెబుతున్నారు. దీనికి తోడు చెలో ప్రజాభవన్ ముట్టడికి అన్ని సంఘాలు మద్దతు కోరడంతో పెద్ద సంఖ్యలో ప్రజాభవన్ కు ఈ రోజు రైతులు వచ్చే అవకాశం ఉంది. అయితే రేపు క్యాబినెట్ మీటింగ్ లో రుణమాఫీ నిర్ణయం కూడా తీసుకోవాలని రైతులు పట్టుబడుతున్నారు. సో ప్రతిపక్షాలు కూడా ఈ రైతు రుణమాఫీని అస్త్రంగా తీసుకొని ఇటు బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా పలుమార్లు ప్రభుత్వాన్ని విమర్శించాయి. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అయితే దాదాపు 41,000 కోట్ల పైగా కూడా రైతు రుణమాఫీకి అవసరం పడతాయి, కానీ ప్రభుత్వం క్యాబినెట్ లో 31,000 కోట్లు మాత్రమే అవసరం అవుతాయని కూడా అంచనా వేసిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంకా అసెంబ్లీ సాక్షిగా మాజీ మంత్రి హరీష్ రావు అయితే తన నియోజకవర్గంలోని రైతుకి రుణమాఫీ కాలేదని ఆ పాస్బుక్ కి సంబంధించి ఒక ఫోటోకాపీ కూడా అసెంబ్లీలో ఆయన అసెంబ్లీ వేదికగా కూడా ప్రదర్శించారు. దాని మీద రైతుకి సదరు బ్యాంక్ మేనేజర్ అక్నాలజ్మెంట్ రాసింది కూడా మనందరం కూడా చూశాము అసెంబ్లీ వేదికగా. సో ఇలా కొన్ని ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాష్ట్రంలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ అయితే జరగలేదని చెప్పుకోవచ్చు. ఈమె